23 ఏళ్ల వయసు, కాలేజీలో చదువుకుంటూ సరదాగా స్నేహితులతో గడిపే వయసు అది. కానీ అదే ఒక కుర్రవాడు ఆ 23 ఏళ్లలోనే అత్యంత ప్రముఖమైన గ్రామీ అవార్డు, 12 అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్, 13 బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్, 8 గిన్నీస్ బుక్ రికార్డ్స్, 1400 కోట్ల రూపాయల ఆస్తి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు, ఇవన్నీ సాధించాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. పలకా బలపం పట్టుకోవాల్సిన వయసులోనే పియానో, డ్రమ్ స్టిక్స్ పట్టుకున్నాడు. తనకు ఇష్టమైన మ్యూజిక్నే కెరీర్గా ఎంచుకొని కష్టపడ్డాడు. ఇప్పుడు తన పాటలతో ప్రపంచంలోనే ఫేమస్ సెలబ్రిటీగా నిలిచాడు. అతనే జస్టిన్ బీబర్. ఇతని పేరు తెలియని, అతని పాట వినని కుర్రకారు ఉండరు. అసలు ఒక చిన్న కుర్రవాడు ఇంత విజయాన్ని ఎలా సాధించాడు? ఎటువంటి తప్పులు చేశాడు? తన తప్పులు తెలుసుకుని పైకి మళ్ళీ ఎలా ఎదిగాడు? ఎంతమంది అభిమానులను ఎలా సంపాదించాడు? ఇలా జస్టిన్ బీబర్ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. జెరమీ బీబర్, ప్యాటీ మ్యాలెట్ ఇద్దరూ ప్రేమికులు. ప్యాటీ మ్యాలెట్ పెళ్లి కాకుండానే 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు గర్భం ధరించింది. అయితే డాక్టర్లు ఆమెను అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. కానీ ఆవిడ దానికి ఒప్పుకోలేదు. అలా 1994 మార్చి 1వ తేదీన కెనడాలో జస్టిన్ బీబర్ జన్మించాడు. బీబర్ జన్మించిన తర్వాత ఇద్దరు ప్రేమికులు విడిపోయారు. తరువాత ప్యాటీ మ్యాలెట్ కష్టపడి జస్టిన్ బీబర్ని పెంచింది. చిన్న వయసు నుండే బీబర్ పాటలు పాడడం, డ్రమ్స్ వాయించడం నేర్చుకున్నాడు. అతని తల్లి కూడా బాగా ప్రోత్సహించింది. జస్టిన్ బీబర్ 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు లోకల్ సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొని 2nd ప్లేస్ సాధించాడు. అప్పుడు జస్టిన్ బీబర్ తల్లి యూట్యూబ్లో కిడ్ రోల్ అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేసి జస్టిన్ బీబర్ పాడిన పాటల వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేసేది. ఆ వీడియోలు మెల్లమెల్లగా యూట్యూబ్లో ఫేమస్ అయ్యాయి. ఒకరోజు స్కూటర్ బ్రాన్ అనే ఒక టాలెంట్ మేనేజర్ అనుకోకుండా జస్టిన్ బీబర్ వీడియోలను యూట్యూబ్లో చూసి జస్టిన్ బీబర్ టాలెంట్ని గుర్తించి ఇతను తప్పకుండా ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడని ముందే ఊహించాడు. అలా జస్టిన్ బీబర్ తల్లిని కలిసి తన తర్వాతి ఆల్బంలో పాడడానికి బీబర్ని పంపమని అడిగాడు. ఇక్కడే జస్టిన్ బీబర్ లైఫ్ స్టార్ట్ అయింది. అలా బీబర్ పాడిన 1 టైమ్ అనే పాట 2009లో మొదటిసారిగా రేడియోలో ప్రసారమైంది. అలా విడుదలైన మొదటి వారంలోనే కెనడియన్ టాప్ 100 లిస్టులో 12వ స్థానంలో నిలిచింది. అంతేకాదు, ఆ పాట కెనడా, అమెరికాలలో ప్లాటినం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో గోల్డ్ సర్టిఫికెట్ని పొందింది. అలా మొదటి పాటతోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. 2009, మైకేల్ జాక్సన్ చనిపోయిన సంవత్సరం. ఒక లెజెండ్ చనిపోయాడు అనుకుంటున్న సమయంలో మరో లెజెండ్ తయారవుతున్నాడు. 2010 మార్చిలో విడుదలైన నెవర్ లెట్ యు గో, అలాగే మై వరల్డ్ 2.0, ఈ 2 ఆల్బంలు ఇంటర్నేషనల్గా పెద్ద హిట్ అయ్యాయి. దీనిలో మై వరల్డ్ 2.0 యుఎస్ బిల్బోర్డ్ హాట్ 100 లిస్టులో 5వ స్థానంలో నిలిచింది. అదే సంవత్సరంలో వచ్చిన బేబీ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం. అప్పటి వరకు యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియోగా బేబీ సాంగ్కి రికార్డు ఉండేది. కానీ తర్వాత గంగనం స్టైల్ సాంగ్ ఈ రికార్డుని బ్రేక్ చేసింది. అంతేకాదు, ఈ సంవత్సరంలోనే జస్టిన్ బీబర్ ఇంటర్నెట్లో మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీగా నిలిచాడు. ఒక్కొక్క సమయంలో జస్టిన్ బీబర్ 1 నెలకి 300 కోట్లకు పైనే సంపాదించేవాడంటే మీరే అర్థం చేసుకోండి అతను ఏ విధంగా ఫేమస్ అయ్యాడు. 2011లో జస్టిన్ బీబర్ జీవితం ఆధారంగా తీసిన జస్టిన్ బీబర్ నెవర్ సే నెవర్ సినిమా బ్లాక్ బాస్టర్గా నిలిచింది. 13 మిలియన్ అమెరికన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా 100 మిలియన్ డాలర్ల బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ 2011, 2012, 2013 ఇలా వరుసగా 3 సంవత్సరాలు ద మోస్ట్ పవర్ఫుల్ సెలబ్రిటీస్లో ఒకరిగా గుర్తించింది. ఇదే సమయంలో జస్టిన్ బీబర్ సెలీనా గోమెజ్తో ప్రేమలో పడ్డాడు. జస్టిన్ బీబర్ని వదిలేకపోతే చంపేస్తామని ఎంతోమంది అమ్మాయిలు సెలీనా గోమెజ్ని ట్విట్టర్లో బెదిరించేవారంటే
జస్టిన్ బీబర్కి లేడీ ఫాలోయింగ్ ఎంత ఎలా ఉండేది అర్థం చేసుకోవచ్చు. ఇలా వరుస విజయాలతో తిరుగు లేకుండా దూసుకుపోతున్న జస్టిన్ బీబర్ జీవితంలో కష్టకాలం మొదలైంది. మద్య మత్తులో కార్ డ్రైవింగ్ చేసినందుకు 2014 జస్టిన్ బీబర్ అరెస్ట్ అయ్యాడు. అతని మీద ఇంకా ఎన్నో కేసులు కాంట్రవర్సీలు వచ్చాయి. తరువాత కొంతకాలానికి తన తప్పును తెలుసుకున్న బీబర్ ప్రజలను, తన అభిమానులను క్షమాపణలు కోరుతూ సారీ అనే సాంగ్ని విడుదల చేశాడు. అలాగే తరువాత వాట్ డూ యూ మీన్ వంటి ఎన్నో బెస్ట్ ఆల్బమ్స్ని రిలీజ్ చేసి తిరిగి ప్రజల నుండి అభిమానాన్ని, నమ్మకాన్ని పొందాడు. ఇప్పుడు బీబర్కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తాను పుట్టిన కెనడా దేశం మొత్తం జనాభా కంటే తనను ట్విట్టర్లో ఫాలో అయ్యేవారి సంఖ్య ఎక్కువ. అందం, డబ్బు, కీర్తి ఇవన్నీ పక్కన పెడితే బీబర్కి మంచి మనసు కూడా ఉంది. తన కారును వేలంపాట వేసి దాని ద్వారా వచ్చిన 434,000 డాలర్లను చారిటీకి ఇచ్చాడు. అంతేకాదు, ఒకసారి జస్టిన్ బీబర్ తన జుట్టుని ఈబేలో అమ్మితే 40,668 డాలర్లు వచ్చాయి. వాటిని కూడా డొనేషన్లకు ఇచ్చేశాడు. పెన్సిల్స్ ఆఫ్ ప్రామిస్ అనే ఎన్జిఓ ద్వారా వెనకబడిన ప్రాంతాల్లో పాఠశాలను కట్టించడం, ఫిలిప్పైన్స్లో చిన్నపిల్లల ఆరోగ్యం కోసం, మంచినీటి కోసం 20 కోట్ల రూపాయలకు పైగా సేకరించడం, మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అభిమానులకు సహాయం చేయడం, ఇలా ఎన్నో మంచి పనులు చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. 23 ఏళ్ల వయసు, అప్పుడే జీవితం అంటే ఏమిటో తెలవడం మొదలవుతుంది. కానీ ఆ చిన్న వయసులోనే కీర్తి, సంపదలు, సుఖాలు, కష్టాలు ఇలా అన్నింటినీ అనుభవించాడు. అలాగే అంత తక్కువ వయసులోనే సింగర్గా, సాంగ్ రైటర్గా, యాక్టర్గా, మ్యూజిషియన్గా, డ్యాన్సర్గా ఇలా అన్ని రంగాల్లోనూ రాణించిన జస్టిన్ బీబర్ జీవితం మనందరికీ ఒక ఆదర్శం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. అదేంటో గుర్తించి దాని మీద కష్టపడితే మీరు కూడా తప్పకుండా ఒక గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఫ్రెండ్స్, చివరగా ఈ రోజుల్లో మనం ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఎక్కడ చూసినా ఫన్నీ జిఫ్లు, కామెడీ వీడియోలను చూస్తున్నాం కదా. ఇటువంటి జిఫ్లు, వీడియోలను మీరు కూడా మీ ఫ్రెండ్స్కి పంపాలి అనుకుంటే ప్లేస్టోర్ నుండి కుల్ఫీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దీని ద్వారా ఫన్నీ వీడియోస్ని ఈజీగా వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయవచ్చు. దీనిలో ఎంతోమంది హీరో, హీరోయిన్స్, కమెడియన్స్, పొలిటీషియన్స్కి సంబంధించిన ఎన్నో కామెడీ జిఫ్లు, అలాగే పుట్టినరోజు, పండగల విషెస్ వీడియోలు ఇలా ఎన్నో ఉంటాయి. ఒక్కసారి ఈ యాప్ డౌన్లోడ్ చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, జస్టిన్ బీబర్కి సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.